నెక్స్ట్ మనకి ఇంకా ఏం మిగిలినాయి? పోల్స్. ఒక మూడు ప్రశ్నలు అడిగినాం మనం. ఈ మూడు ప్రశ్నల్లో చలో ఫస్ట్ క్వశ్చన్, కేసీఆర్ ప్రభుత్వం ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? అభివృద్ధి అవినీతి. ఒకటే మాటలో చెప్పాలంటే అవినీతి అని 88% మంది అంటున్నారు. ఇంకేం కావాలి? ఇజ్జత్ బాయనా? అభివృద్ధి అంటే 12% మంది చెప్తున్నారు. రైతన్న పరిస్థితి ఉమ్మడి ఏపీ కంటే తెలంగాణలోనే అధ్వానంగా ఉంది, అవునా కాదా? నిజమే, 87% మంది చెప్తున్నారు. తెలంగాణలోనే అధ్వానంగా ఉంది. ఇవేమి మేము ఇట్లా రాసుకొని ఇట్లా నెంబర్లు వేసి చెప్పినవి కాదు. మీకు ఇది ఏమైనా డౌట్ ఉంటే తొలివెలుగు టీవీ అని కొట్టండి యూట్యూబ్లో. ఓపెన్ అవ్వగానే తొలివెలుగు టీవీ దాని మీద క్లిక్ చేస్తే హోమ్, వీడియోస్, కమ్యూనిటీ అని వస్తుంది. ఆ కమ్యూనిటీ క్లిక్ చేయండి. కమ్యూనిటీ క్లిక్ చేస్తే మొత్తం ఏమేమి క్వశ్చన్లు అడిగినాం, దానికి ప్రజలు ఎట్లా రెస్పాండ్ అయ్యారు అన్నది మీకు తెలుస్తుంది. ఓకే, అది మేము కనబడుతుంది అందులో ఓపెన్గా. సో దాంట్లో మనం ఇక్కడ యూట్యూబ్ ఇది ఓపెన్ అవ్వట్లేదు, ఓపెన్ అవ్వదు ఇక్కడ కాబట్టి మేము ఆ స్క్రీన్ షాట్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఆ ఫోటోని మీకు చూపిస్తున్నాం. సో మీకు ఏమైనా డౌట్ ఉంటే తొలివెలుగు టీవీలోకి వెళ్ళి మేము అడిగిన క్వశ్చన్లు, దానికి ప్రజలు ఇచ్చిన రెస్పాన్స్, దాంతోపాటు ఒక కామెంట్స్ కూడా ఉంటాయి, కామెంట్స్ కూడా చదవండి ఏమన్నారు కూడా. రైతన్న పరిస్థితి ఉమ్మడి ఏపీ కంటే తెలంగాణలో అష్ట దరిద్రంగా ఉంది అని చెప్తున్నారు 87% మంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాబందుల సమితి అన్న డీకే అరుణ మాటలతో ఏకీభవిస్తారా? ఏకీభవిస్తాం, 89% మంది. టీఆర్ఎస్ అంటే తెలంగాణ రాష్ట్ర సమితి కాదు, రాబందుల సమితి. నమస్తే తెలంగాణ కూడా అదే అంటుంది కదా, సేనలు మొత్తం కమ్మేస్తున్నాయని. మనం అనేది ఏముంది? సో ఇట్లా కేసీఆర్ ఇవాళ ఢిల్లీలో దీక్ష చేస్తున్నాడయ్యా.